Krishna Naik, Huzurnagar Loni Matampalli Mandalam, Nenu Osmania University Lo, LLB, LLM, Purti Chesi, PhD, Madhine Complete Chesanu, Doctorate Kuda Pondanu, Mukhyanga, E Prantamlo, Mari, Erozu Election Lochinai, Mari Election Lagurinchi, Mari Rastam Matam Ikada, Dushti Sarinchi, E Prantam Vaipu Chustundi, Adhikara Party Aina 20 TRS, Mari Aneka Vagdanalu Ichindi. ఆ వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఉద్యమకారులను పూర్తిగా విస్మరించింది. ఉద్యోగులను నిరుద్యోగులను ప్రతి ఒక్కళ్ళను సామాన్య ప్రజలను కూడా మోసం చేస్తుంది. ముఖ్యంగా ఈ హుజూర్నగర్ ప్రాంతంలో అధికార పార్టీకి సంబంధించిన సైది రెడ్డి ఈ ప్రాంతంలో అనేక నేరపూరిత చరిత్రను కలిగినటువంటి వ్యక్తి మరి వేరే దేశంలో జమైకా గాని కెనడా గాని మరి అనేక వ్యాపారాలు చేసి ఈ ప్రాంతంలోని మరి సూర్యాపేట జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి గారితో పరిచయమై కలెక్టరేట్ భూముల్లో అనేక కుంభకోణాల్లో మరి వందల ఎకరాలు గోల్మాల్ చేసి వందల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి ఈరోజు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మరి ఈ యొక్క ప్రాంతంలో అనేక గుండాగిరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరి ఇసుక ధందాలు అయితేంది సారా కాంట్రాక్టర్లు అయితేంది అనేక బిజినెస్లు చేసి ప్రభుత్వం ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తులకు ఈరోజు ప్రభుత్వం టికెట్ ఇచ్చింది కాబట్టి ఈ ప్రాంతంలో అతను ఎటువంటి సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకు ఏదైనా మంచి చేసింది లేదు ఓన్లీ పైన మంత్రులను కానీ కేటీఆర్ కేసీఆర్లను మేనేజ్ చేసుకుని ఈరోజు ఆయన ఎన్నికల్లో వచ్చిండు కానీ ప్రజలకు మాత్రం ఎటువంటి సేవ చేయలేదు ఆయన వల్ల పూర్తిగా ఈ ప్రాంతము అభివృద్ధి కుంటుపడుతుంది కానీ ఎటువంటి అభివృద్ధి జరగదు కాబట్టి ఈ ప్రాంతంలోని ప్రజలు మరి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ప్రజా వ్యతిరేకమైన పాలనను అందిస్తున్నటువంటి కేసీఆర్కి బుద్ధి చెప్పాలంటే ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి సైది రెడ్డిని మరి ఈ ప్రాంతం నుంచి మళ్ళీ కెనడాకు తరిమే విధంగా ప్రజలు బుద్ధి చెప్తారు తీర్పు చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను హుజూర్నగర్ నియోజకవర్గంలో ఈరోజు ఎలక్షన్ నడుస్తుంది ఈ ఎలక్షన్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సైది రెడ్డి ఈ ప్రాంతానికి అసలు ఈ ప్రాంతం వాసే కాదు ఆయన గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి వాళ్ళ పూర్వీకులు గుంటూరు జిల్లా సంబంధికులు ఇక్కడ ఈ ప్రాంతంలోని సంబంధాలు వాళ్ళ కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పడి కృష్ణానది అవతల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి మరి ఆ గుండ్లపల్లి కానీ ఆ ప్రాంతంలో సారా కాంట్రాక్టర్లు బాంబులు తయారు చేయటము దోపిడీలు చేయటము అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మరి అతని మీద అనేక నేరపూరితమైన చరిత్ర కేసులు కూడా ఉన్నాయి ఈరోజు వాటినన్నీ పక్కదోవ పట్టించి ఆనాడు సర్వేశ్వరరెడ్డి అనే సిఐ గారి సహకారంతో కెనడాకు జమైకాలో అనేక హోటళ్లలో పనులు చేసి అక్కడ హోటల్ యజమానులను బెదిరించి ఆ హోటళ్లను కూడా తన స్వాధీనకులు తెచ్చుకొని మరి అక్కడి నుంచి వందల కోట్ల రూపాయలు అక్రమమైన మరి మాఫియా విధానంలో సంపాదించినటువంటి ఈ సైది రెడ్డి మన సూర్యాపేట మా జిల్లాకు సంబంధించిన మంత్రి జగదీష్ రెడ్డి గారితో పరిచయమై కలెక్టరేట్లోని భూములు మరి ఆ కలెక్టరేట్కి కేటాయించిన భూముల కుంభకోణంలో సుమారుగా 150 ఎకరాలకు భూములు దగ్గర దగ్గర ఒక 300-400 కోట్ల రూపాయల భూమిని స్వాధీనం చేసుకొని ఈరోజు అనేక మాఫియా విధానాలు చేసినటువంటి ఈ సైది రెడ్డి మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చి రేపటి నాడు గెలిస్తే ఈ హుజూర్నగర్ పరిస్థితి ఏంది ఇక్కడ స్థానికంగా అనేక సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ఈ హుజూర్నగర్లో మరి సైది రెడ్డి పోటీ చేసి రేపు గెలిస్తే హుజూర్నగర్ పరిస్థితి ఏమిటి మొత్తం దోపిడీ మొత్తం అరాచకం తప్ప ఇంకా ఏమీ మిగలదు ఆయన మరి ఇక్కడ కెనడా నుంచి వచ్చిన తర్వాత సై అనే ఒక ప్రోగ్రాం మొదలుపెట్టిండు సై అంటే ఎవరి మీద గొడవలకు వెళ్తున్నావు ఏ రకమైన యుద్ధం ప్రకటిస్తున్నావు నువ్వు చేయాల్సింది ఏదైనా చేస్తే స్వచ్ఛంద సంస్థ ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పనులు చేయాలి కానీ చెప్పి నువ్వు అక్కడక్కడ యూతులకు ఏదో ఇస్తున్నా చెప్పి ఆయన మాటలు చెప్పి అబద్ధపు తప్పుడు ప్రచారాలు చేసి ఈరోజు నువ్వు టికెట్లు తెచ్చుకొని మరి పైన ఆ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి కొంతమందికి మూటలు నువ్వు మా అప్పజెప్పేసి ఈరోజు టికెట్లు తెచ్చుకున్నావు వాస్తవానికి ప్రజలంతా చూస్తున్నారు ఈరోజు ఖచ్చితంగా నిన్ను టీఆర్ఎస్ పార్టీ కాదు ఏ పార్టీలో ఉన్నా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇక్కడ టీఆర్ఎస్ చాలా దారుణంగా ఓడిపోతుంది ఖచ్చితంగా మీకు డిపాజిట్ వస్తుందేమో కూడా మీరు ఆలోచించుకునే పరిస్థితి ఉంది ఈరోజు మీరు కేటీఆర్ కాదు కేసీఆర్ ఎవరొచ్చినా ఇక్కడ గెలిచే పరిస్థితే లేదు సైది రెడ్డి ఎటువంటి ప్రజా అనుకూలమైన కానీ ప్రజల్లో అతనికి ఎటువంటి పరిపతి లేదు ఆయన పూర్తిగా సంఘ విద్రోహ కార్యక్రమాలే చేసిండు కాబట్టి ఆయనకు ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి హుజూర్నగర్ ప్రజలకు అంతా తెలుసు ఇంకా ముందు కూడా తెలుసుకొని అతనికి హుజూర్నగర్ నుంచి తరిమే రోజు దగ్గరలోనే ఇంకా వారం రోజుల్లోనే అతని హుజూర్నగర్ నుంచి పూర్తిగా ఆయన జమైకా వెళ్తాడో కెనడా వెళ్తాడో ఆయన ముందుగా వీసా పాస్పోర్ట్లు రెడీ చేసుకొని రెడీగా ఉండాలి దీనికి ప్రజలు హుజూర్నగర్ ప్రజలు బలమైన
తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ తీర్పుతో ఇటు సైదు రెడ్డికి, అటు కేటీఆర్, అటు కేసీఆర్కి దిమ్మ తిరిగే షాకింగ్ ప్రజలు ఇస్తున్నారు కాబట్టి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సైదు రెడ్డిని ఇమ్మీడియట్లీ మనం ఈ దేశం నుంచే పంపించాలని చూస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా దారుణంగా ఓడగొట్టి మరి రాష్ట్రం మొత్తం మన వైపే చూస్తుంది కాబట్టి హుజూర్నగర్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళుగా, చాలా విఘ్నతతో కూడుకున్న వాళ్ళుగా మీ తీర్పు రాష్ట్రం మొత్తం చూస్తున్నారు కాబట్టి ఒక కేసీఆర్కి దిమ్మ తిరిగే షాకింగ్ ఇచ్చే విధంగా మీరు తీర్పు ఇవ్వాలని చెప్పి ప్రజలందరికీ మేము కోరుకుంటున్నాం.